దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు పెద్దలు. సంపాదించుకున్నప్పుడే సేవింగ్ చేసి పెట్టుకోవాలని అంటారు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి ముందు చూపు ఉండాలని మంచి చెప్తుంటారు. ఇక సినిమా వాళ్ళ విషయానికి వస్తే వాళ్లకు ఫేమ్ ఉన్నప్పుడు అవకాశాలు ఉన్నప్పుడే వాటిని వినియోగించుకోవాలి. 10 రూపాయలు సంపాదించుకొని వెనకేసుకోవాలి. లేని పక్షంలో ఇబ్బందులకు గురవలసి వస్తుంది. గతంలో చాలామంది సినిమా వాళ్ళ పరిస్థితి అలాగే అయింది. ఇక ఇప్పుడు అలాంటి దీనస్థితిలోకి వెళ్ళిపోయారు అలనాటి నటి జయకుమారి. తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 400 సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు నటి జయకుమారి. అప్పట్లో తన డ్యాన్స్తో ఎంతోమంది కుర్రకారిని ఉర్రు తలుగించారు ఆవిడ. తెలుగులో ఎన్టీఆర్ దగ్గర నుంచి, తమిళ్లో ఎంజీఆర్, రాజ్ కుమార్, దిలీప్ కుమార్ లాంటి హీరోలందరితో కలిసి నటించారు. అప్పట్లో ఒక స్టార్ హీరోయిన్ ఆవిడ. అలాంటిది ఇప్పుడు ఆ స్టార్ హీరోయిన్ ఆర్థికంగా చితికిపోయారు. సాయం కావాలని కోరుతున్నారు. 2 కిడ్నీలు పాడైపోవడంతో డయాలసిస్ చేయించుకుంటున్న ఆమె డబ్బులు లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తనను దాతలు ఎవరైనా బతికించాలని కోరుతున్నారు. తమిళ్లో నాడోడి చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన జయకుమారి తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించారు. జయకుమార్కి 2 కొడుకులు ఉండగా వాళ్లతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు ఆవిడ. కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే అబ్దుల్లా అనే వ్యక్తిని వివాహమన్న ఆమె సినిమాలకు దూరమయ్యారు. ఆమెకు 2 కొడుకులు. ప్రస్తుతం వీరు చెన్నైలో నివసిస్తున్నారు. భర్త కొంతకాలం క్రితమే మృతి చెందడంతో వీరు ఆర్థికంగా చితికిపోయారు. ఇక ఇటీవలే జయకుమారి 2 కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయని వైద్యులు తెలిపారు. అద్దె ఇంట్లో ఉంటున్న కొడుకులు ఆమెకు వైద్యం చేయించే పరిస్థితిలో లేరని తెలుస్తోంది. దీంతో ఆమె కొడుకుల్ని ఇబ్బంది పెట్టలేక చెన్నైలోని ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. దాతలెవరైనా ఆమెకు సాయం చేస్తే బాగుంటుందని ఆమె సన్నిహితులకు చెప్పడంతో వారు ఆ విషయాన్ని మీడియా ద్వారా చెప్పారు. అలనాటి నటులు ఇలాగే చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడి చివరికి చనిపోయిన వారు ఉన్నారు. ఇక ఇప్పుడు కొంతమంది ఏదో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తున్నారు.